మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ యందు మానకోటకు మెడికల్ కాలేజ్, అనుబంధంగా నర్సింగ్ కాలేజ్, మెడికల్ రీజనింగ్ సబ్ సెంటర్ మంజూరు చేసినందుకు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ బిందు మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతాపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలందరి తరఫున నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా జీవితానికి కావలసిన సంతృప్తి దొరికినట్టుగా భావిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వారిని చూస్తే వారి ఉత్సాహం, వారి ఉద్వేగం మరి అలాగే ఉంది. రాత్రి నేను ఫోన్ చేసినప్పుడు నేను మీకే చేస్తున్నాను, బాబీ రేపు మనందరం కలిసి సెలబ్రేట్ చేయాలని నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నిజంగా ఎందుకంటే వారు ఎక్కడ మాట్లాడినా ఈ కాలేజ్ కావాలని మాట్లాడి ఈరోజు వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం హెడ్క్వార్టర్ జిల్లా హెడ్క్వార్టర్లో మెడికల్ కాలేజ్ వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కుమారి బిందు గారు, పెద్దలు మున్సిపల్ పర్సన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ అలాగే పార్మేషన్ ఆఫ్ యూనివర్సిటీ మండలం కావాలని, అలాగే ఇంటిగ్రేటెడ్ మోడర్న్ మార్కెట్ గా వెళ్ళే నాన్ వెజ్ మార్కెట్ కావాలని, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని, ఇవాళ అప్గ్రేడేషన్ ఏరియా హాస్పిటల్ 100 నుంచి 300 బెడ్డెడ్ హాస్పిటల్ కావాలని, ఫైర్ స్టేషన్ కేసముద్రంలో ఇవ్వాలని, అలాగే మహబూబాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇలా చాలా 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 మా నేను మా మినిస్టర్ గారు పదే పదే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వారి ఆశీస్సులతోటి ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇచ్చారు 10 కోట్ల రూపాయలతోటి. మొన్ననే మన రాజు గారు ఇవాళ టెండర్ వేయడం జరిగింది. ఇవాళ మెడికల్ కాలేజ్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మల్లెల కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకా 2-3 కోరికలు మాత్రమే ఉన్నాయి సార్. నా మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, పార్టీ శ్రేణుల తరఫున, మీ డాక్టర్ తరఫున, మేధావుల తరఫున, మా అందరి తరఫున మీకు హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాం.